నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాబోయేటువంటి ఎన్నికల్లో భీమిలి స్థానం నుంచి టీడీపీ నుంచి అలాగే వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థుల ప్రొఫైల్స్ ఒకసారి చూద్దాం సో మనం ప్రొఫైల్స్ కనుక చూసుకున్నట్లయితే భీమిలి నుంచి టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు అలాగే వైస వైఎస్ఆర్సిపి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే గంటా శ్రీనివాసరావు గారు శిష్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు సో ఒకళ్ళ అంటే గురువుని మించిన శిష్యుడు అనేటువంటి విధంగా భీమిలిలో పోటీ జరగబోతోందా ఈసారి ఎన్నికల్లో అన్నిటిగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు ముందుగా ఒకసారి ప్రొఫైల్ చూద్దాం ముందుగా టీడీపీ సీనియర్ నేత అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఆయన స్వస్థలం వచ్చేసి ప్రకాశం జిల్లా కామేపల్లి ఆయన అక్కడ పుట్టడం జరిగింది సో అక్కడి నుంచి ఆయన వ్యాపార రీతిగా చూసుకున్నట్లయితే వ్యాపారం కోసం విశాఖలో విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు సో మన అందరికీ తెలిసిందే విశాఖపట్నం బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి చాలా అవకాశాలు ఉంటాయి సో ఆయన అక్కడి నుంచి బిజినెస్ మ్యాన్గా ఎదుగుతూనే ఆయన పాలిటిక్స్లో కూడా అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు పోటీ చేసి సో అలాగే అక్కడి నుంచి రెండు వేల నాలుగులో టీడీపీ టికెట్ పై చోడవరం ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన సో అంతేకాకుండా అక్కడి నుంచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేశారు అంతేకాకుండా పిఆర్పి ఎప్పుడైతే అంటే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనంతో హస్తంగూటికి కూడా ఆయన చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన వర్క్ చేశారు అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఆయనకు దక్కింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అంటే ఆయన కాంగ్రెస్ లోనే పనిచేయడమే కాకుండా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అండ్ చంద్రబాబు ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ మంత్రిగా ఆయన పదవి బాధ్యతలను చేపట్టారు పని పనిచేశారు కూడా అండ్ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ టికెట్ పై విశాఖ ఉత్తరం నుంచి ఆయన విజయం సాధించారు అండ్ రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి భీమిలి నుంచి బరిలోకి దిగిపోతున్నారు గంటా శ్రీనివాస్ గారు టీడీపీ సీనియర్ నేత చివరిపల్లి వెల్లమన్న పట్టుబట్టి భీమిలి టికెట్ దక్కించుకున్నటువంటి గంటా శ్రీనివాస్ గారు విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకుంటూ ఉంటారు మరి ఈ కంచుకోట అనేటువంటి విశాఖపట్నం గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేయబోతున్నారు ఈసారి ఎన్నికల్లో మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇది మనకి ఇంపార్టెంట్ అండి చెప్పుకోవడానికి ఇప్పటి వరకు ఐదు ఎన్నికల్లో ఓటమి ఎరగని గంటా శ్రీనివాసరావు గారు మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన అనకంపల్లితో స్టార్ట్ చేశారు అలాగే కంటిన్యూగా ఆయనకి మళ్ళీ భీమిలీకి రావడం జరిగింది సో భీమిలీలో కనుక చూసుకున్నట్లయితే ఆయన కంటిన్యూగా ఐదు సార్లు చూసుకోండి ఐదు సార్లు జరగ ఎన్నికల్లో అసలు ఓటమి ఎరిగినటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఆయన శిష్యుడైనటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆయనకి ప్రత్యర్థిగా పోటీ చేయబోతున్నారు వైసీపీ నుంచి సో ఇప్పుడు వైసీపీ అభ్యర్థి అయినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈయన గంటా శ్రీనివాసరావు గారి శిష్యుడు అనే చెప్తున్నారు సో ఈయన ఈయన స్థలం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సో ఆయన ఏలూరులో ఉండడం జరిగింది ఈయన అవంతి విద్యా సంస్థల అధిపతి అనమాట సో మనందరికి తెలిసింది అవంతి ఇన్స్టిట్యూట్స్ సో ఆయన అధిపతి ఈయన సో ఆయన రెండు తెలుగు రా ఈ అవంతి ఇన్స్టిట్యూట్స్ అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండడం జరిగింది గంటా శ్రీనివాసరావు గారి శిష్యుని ఆల్రెడీ నేను మెన్షన్ చేసేది గంటా శ్రీనివాసరావు గారి శిష్యుడిగా రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది అనకాపల్లి ఎంపీ టీడీపీ టికెట్ అవంతికి ఇప్పించింది కూడా గంటా శ్రీనివాసరావు గారు సో అందుకనే శెట్టి శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారి శిష్యుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనే టీడీపీ ఎంపీ టికెట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సో అలాగే రెండు వేల పద్నాలుగులో అనకాపల్లి నుంచి టీడీపీ టికెట్పై ఎంపీగా విజయం సాధించడం జరిగింది ఆయన సో దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి ఆయన జంప్ చేయడం జరిగింది అంటే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వచ్చేటువంటి మొదటిసారి ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి గెలిచారు తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన వైసీపీకి చేరడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరోసారి భీమిలి నుంచి బరిలోకి దిగిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి భీమిలి బరిలోని దిగబోతున్నారు ముత్తంశెడ్డి శ్రీనివాసరావు గారు సో ఈయన పెట్టినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరు అవంతి కాబట్టి ఈయనని అవంతి శ్రీనివాసరావు అని కూడా పిలుస్తున్నారు చాలామంది సో భీమిలి నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి సీనియర్ నేత అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు పోటు చేస్తున్నారు ఐదు సార్లు వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన ఓటం అనేది తెలియకుండా గెలవడం జరిగింది మరి ఇప్పుడు ఆయన శిష్యుడైనటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అలియాస్ అవంతి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు గురువు గారికి ప్రత్యర్థిగా సో ఒకసారి జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ అనేది గంటా శ్రీనివాసరావు గారే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి ఇప్పించడం జరిగింది సో మరి ఈసారి ఎలా ఉండబోతోంది పోటీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమిలి నుంచి ప్రత్యర్థులుగా గురు శిష్యులు పోటీ చేస్తున్నారు మరి ఈ పోటీ ఖచ్చితంగా ఇటు గంటా శ్రీనివాసరావు గారికి వచ్చేటువంటి అవకాశం ఉందా విజయం లేకపోతే శిష్యుడు అనేటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి వచ్చేటువంటి అవకాశం ఉందా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్